ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగులకు మెటీరియల్ అందుబాటులో లేని వారికి అండగా నిలుస్తున్న యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రముఖ దినపత్రిక సాక్షిలో వచ్చినటువంటి వివరాల ప్రకారము, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 30న ఒకేసారి ఈ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి 30వ తారీఖున ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు. సో తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తారు. జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ డిఎస్సీల ద్వారా ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెప్పారు. ఇక విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాలలో తగిన ఏర్పాట్లను, తగిన ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాత పరీక్షలు ఉత్తీర్ణులై 30 సెప్టెంబర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాని వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో శుక్రవారం కూడా పలు జిల్లాలు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగింది. కృష్ణా జిల్లాతో సహా 4 జిల్లాల మొత్తం 19 రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలతో షార్ట్ లిస్టుల జాబితా వెల్లడి పూర్తిగా మిగిలిన జిల్లాలో శనివారం నాటికి పూర్తవుతుంది. ఇక కేటగిరి 1 ఉద్యోగాల్లో 4 రకాల పరీక్షలకు ఒకే రాత పరీక్ష నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఆ 4 మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లిష్టత కూడుకోవడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతుందని అధికారులు వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.